రాజన్న సిరిసిల్ల జిల్లాలో రిలయన్స్ జియో ఫైబర్ సేవలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జియో నెట్వర్క్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి జియో ఫైబర్ నెట్ సేవలను ఎస్పీ ప్రారంభించారు. రోజువారీ జీవితంలో ప్రతి పని ఇంటర్నెట్ తో ముడిపడి ఉంటుందని, కరోనా సమయంలో కూడా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారానే విద్యాబోధన నిర్వహించారని ఎస్పీ అన్నారు. సిరిసిల్లలో జియో ఫైబర్ ఇంటర్నెట్ సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, జిందం చక్రపాణి, గూడూరు ప్రవీణ్, జియో టీమ్ సభ్యులు స్వామిరెడ్డి, నాగేంద్ర కుమార్, శ్రీనివాస్, గుడిమల్ల, జియో టీమ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ మనకు 4G మన డే టు డే లైఫ్లో, ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది, డే టు డే లైఫ్లో పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్, మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఆన్లైన్ ఉంది, ఈవెన్ ఒక షాప్లో ఏమైనా కొంటే కూడా మనము ఫోన్పే ద్వారా, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తాం. ఎడ్యుకేషన్ మనకు ఆన్లైన్ క్లాసెస్, కరోనా టైంలో కూడా మనం చూసాము, అందరూ ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారు. మన ఆఫీస్ వర్క్ కానీ, కార్పొరేట్ ప్రైవేట్ ఆఫీసెస్ వర్క్ కానీ, మీటింగ్ కూడా ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయింది. సో ఇట్లా మన డే టు డే లైఫ్లో చాలా వరకు మనము ఇంటర్నెట్ మీద, కనెక్టివిటీ మీద డిపెండ్ అయ్యాం. సో ఇవన్నీ మనకు బ్యాక్ బోన్ డెఫినెట్లీ ఈ టవర్స్, ఆప్టికల్ ఫైబర్స్ ఇవన్నీ ఉండాలి. సో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సో ఎన్ని టవర్స్ ఇన్స్టాల్ చేశారు, ఆప్టికల్ ఫైబర్స్ కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయింది అన్నారు. డెఫినెట్లీ ఇవన్నీ పబ్లిక్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకు విల్ గో టువర్డ్స్ డిజిటల్ ఇండియా. సో అన్నీ కూడా డిజిటైజ్ చేయడానికి ఈ లాజిస్టిక్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. సో రిలయన్స్ జియో ఇక్కడ వచ్చి ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంటర్నెట్ అవసరము, మరి ఇంటర్నెట్ కాకుండా కూడా మరి ఇంట్లో నెట్ కానీ, వైఫై కానీ, టీవీ ద్వారా కూడా మన జియో ఉపయోగపడుతుంది. మరి ఇంత మంచి మన సిరిసిల్ల టౌన్లో మన జియో పెట్టినందుకు మన జియో కంపెనీ వారికి మన గౌరవనీయులు మంత్రి వారికి, మరి ముఖ్యమంత్రి ఆదేశాల మరి కూడా రాబోయే తరాన్ని ముందు దృష్టిలో ఉంచుకొని కూడా ఇంత మంచి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన, మరి మున్సిపల్ పాలక వర్గం పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుసుకుంటున్నాం.